Telangana BJP Netalanta Dili Kiraval Sindhiga Party Adhishtanam Nunchi Pilipochindi Dinto BJP Rasta Mukhi Netalu Hastinaku Payinamayyaru Party Rasta Adhyakshudu Bandi Sanjay Kendra Mantri Kishan Reddy Rajyasabha MP Lakshman DK Aruna Itala Rajender Vivek Venkateswamy Jitendra Reddy Raju Gopal Reddy Saha Mukhi Netalu Dili Ku Bayaldheri Vellaru ఆయన నేతలతో కేంద్ర హోంమంత్రి అమిషాయ్ వాళ్ళ భేటీ కానున్నారు త్వరలో ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది అందులో భాగంగా ప్రజాగోస బీజేపీ భరోసా పేరిట స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు పిలుపునిచ్చింది Telangana BJP Netalanta Dili Kiraval Sindhiga Party Adhishtanam Nunchi Pilipochindi Dinto BJP Rasta Mukhi Netalu Hastinaku Payinamayyaru Party Rasta Adhyakshudu Bandi Sanjay Alage Paluvuru Mantrulu Alage Marikondaru Party Ee Roju Dili Ki Velthaniki Ide Amsha Pai Marinta Samacharanni Maa Pratinidhi Rani Andistaru Rani Manisha Ee Roju BJP Keelaka Netalandaru Dili Ki Raval Sindhiga Amisha Pilipinivadam Jarigindi Ika Mukhyanga Pradhananga Chustunnatlayite Dikkar Camp Sambandhinchina Amshalato Patu Ika BJP పార్ట్నర్ మీటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఇక ఎలక్షన్ మూమెంట్ సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమావేశంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా లక్ష్మణ్, ఓబీసీ మోర్చా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి లక్ష్మణ్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, ఇక వీరితో పాటు మరికొంత మంది ఎంపీలు కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హాట్ ఆఫీస్ మారినటువంటి ఢిల్లీ లిక్కర్ క్యాంప్ అరెస్ట్ పర్వంపై కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక వీరితో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా అరవింద్ ధర్మపురి నిజామాబాద్ ఎంపీ, ఇక ముఖ్య నేతలతో పాటు మురళీధర్ రావు, అదేవిధంగా డీకే అరుణ మరికొంత మంది మాత్రం వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ అంశాలను చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు అంటే బండి సంజయ్ ఇప్పుడు కార్నర్ మీటింగ్ సంబంధించి ప్రధానంగా ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఈ విషయాలపైన కూడా ఆరా తీయనున్నట్టు తెలుస్తుంది. ఇక కార్నర్ మీటింగ్స్ సంబంధించి మాత్రం ఇప్పటికే కొంతవరకు దాదాపు ఒక 90% వరకు సక్సెస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక మంగళవారం చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇక లిక్కర్ లో పట్టుబడినటువంటి వారిపై కూడా పూర్తిగా కేంద్రం దృష్టీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించే విధంగా దాదాపు ముగింపు సభలు మాత్రం ఒక్కొక్క ఏరియాలో మాత్రం దాదాపు 5000 మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలి అని చెప్పేసి ఇక ఈ విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. ఇక మినీ కోర్ కమిటీలో మాత్రం కీలక నేతలు కూడా కొన్ని సభలలో చిట్చాట్లు చేస్తూ అదేవిధంగా ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ ఇక బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలను చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక అమిత్ షాతో ఇప్పటికే దాదాపు ఈ వచ్చే నెల 12వ తేదీన కూడా హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మాత్రం ఇంకా విషయాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక ఈ బీజేపీ కీలక నేతలతో పాటు ఇక బీజేపీ అధిష్టానానికి సంబంధించినటువంటి మరికొంతమంది హైకమాండ్ కొన్ని దిశానిర్దేశాలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక పరోక్షంలో కొన్ని విషయాలపైన అంటే సభలు సక్సెస్ కాకపోవడంతో ఇప్పటికే 80% సక్సెస్ అయినటువంటి కార్మిక సభలని మరి 100% ఎందుకు తీసుకువెళ్ళలేదని చెప్పేసి ఈ విషయాలపైన కూడా కొంతవరకు హెచ్చరికలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో జరగాల్సినటువంటి కార్నర్ మీటింగ్స్ ముగింపు సభలకు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. ఇక సభ ఏర్పాటుకు కొన్ని దాదాపు 3 రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి జన సమీకరణకు సంబంధించి కావచ్చు, ఇక కేంద్రం ఇచ్చినటువంటి దిశానిర్దేశాలకు అనుకూలంగా కావచ్చు, ఇప్పుడున్నటువంటి తెలంగాణలో బీజేపీ మూమెంట్ ఏ విధంగా ఉంది ఈ విషయాలపైన కూడా సుదీర్ఘమైనటువంటి వివరాలు పూర్తిగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సరళ యాప్ ద్వారా ఎంత ప్రయోజనం ఉంది, మరి సరళ యాప్ ద్వారా ఎన్ని విషయాలు ప్రజలకు చేకూరాయి, ఇది మన్ కీ బాత్ సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రజలు ఏ విధంగా వాళ్ళ రియాక్షన్ ఉంది ఈ విషయాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉన్నటువంటి అంటే నేతలకు అప్పగించినటువంటి పనులను రివ్యూ చేసే విధంగా దాని ఫీడ్బ్యాక్ ని ఎప్పటికప్పుడు అందించే విధంగా కూడా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి మాత్రం
కొంతమంది అంటే ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ నిర్వహించడంతో కార్నర్ మీటింగ్స్ లో చెప్పినటువంటి అంశాలను ప్రజలు వాళ్ళ అంటే వాళ్ళకి గడప గడపకు తీసుకెళ్లినటువంటి ఈ బీజేపీని ప్రజలు కొంతమంది రియాక్షన్ వారి పట్ల స్పందన చూపి బీజేపీలో చేరడానికి మాత్రం అత్యధికంగా కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పేసి ఈ విషయాల పైన కూడా మరి ఢిల్లీలో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు అత్యవసరమైతే ఎజెండాపై మీటింగ్ ఉండాలనే సంకేతాలు కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే జెండా ఎజెండా అని చెప్పేసి ఉన్నటువంటి బీజేపీ ఇక గడప గడపకు వెళ్ళినటువంటి బీజేపీని ఢిల్లీలో సైతం పెద్ద ఎత్తున పాగా వేసే విధంగా కూడా ఉండబోతోంది. ఇప్పుడు అంటే కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకు ఇక ధీటుగా ఇప్పటికే దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని 19వ రాష్ట్రంగా మొట్టమొదటిగా ఏపీ కన్నా ముందు తెలంగాణలో లిస్టు లో చేర్చాలని చెప్పేసి ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. మరి ఈ విషయాల పైన కూడా సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం దాదాపు సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంది మనకి. రాణి, మరోవైపు చూస్తే గతంలో కూడా పార్టీ వ్యవహారాల నుంచి తరుణ్ చుక్ కూడా ఈ రానున్న ఎన్నికల్ని బండి సంజయ్ నేతృత్వంలో కొనసాగిస్తామంటూ కూడా తరుణ్ చుక్ చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి దీనిపైన ఈ భేటీలో ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఈ విషయానికి సంబంధించి మాత్రం చాలా వరకు దాదాపు 3 పర్యాయాలు కూడా ఈ విషయాలపై మీటింగ్ జరగడం జరిగింది. ఈ విషయం పైన అమిత్ షా వచ్చి ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అమిత్ షాతో పాటు ఇక కీలక నేతలు జేపీ నడ్డా, తరుణ్ చుక్, మరి కొంతమంది వ్యవహారాల ఇన్ఛార్జీలు అయినటువంటి తరుణ్ చుక్, అదేవిధంగా సునీల్ బన్సాల్ కూడా గత వారం రోజుల క్రితం జరిగినటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా ఈ విషయంలో ఎట్లాంటి సంకోచం లేకుండా కూడా ఎన్నికలు మాత్రం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బీజేపీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఈ సాధారణ ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రానికి వచ్చేటువంటి ఒక మెజార్టీని బట్టి, బీజేపీకి ఉన్నటువంటి మెజార్టీని బట్టి ఇక అధ్యక్షుడి ఆ పదవి ఎవరికి అని చెప్పేసి ఆ విషయం తదనంతరం ఆలోచన చేసేటువంటి యోచనలో ఉన్నాము. ఇప్పటి వరకు మాత్రం ఉన్నటువంటి దాదాపు సుదీర్ఘంగా 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి బండి సంజయ్ ఇక ఎన్నికలు తన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఈ విషయంలో ఎవరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి బీజేపీ కార్యకర్తలు, ముఖ్య కీలక నేతలు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక పదే పదే అంటే కొంత పార్టీలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ విషయంలో మాత్రం పూర్తి స్పష్టత ఇచ్చారు. ఇక ఈ రోజు నిన్న ఈటల రాజేందర్తో పాటు మరికొంతమంది కీలక నేతలు వెళ్ళారు. మరి ఈ విషయాల పైన కూడా చర్చించేటువంటి అవకాశం లేకపోవచ్చు. తూర్పు గోదావరి